వేదిక పైన పెద్దలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాపరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా అక్క కోఆర్డినేటర్ భవానీ రెడ్డి అక్కకి, అదేవిధంగా రేపు కాబోయే శాసన మండలి సభ్యులు మా సోదరులు మా అన్న చింతపండు నవీన్ అడ్డారి స్కీమ్మార్ మల్లన్న గారికి, దానితో పాటు వేదిక పైన మా ఇన్నేశ్వర జిల్లా అధ్యక్షుడు అభికి, దానితో పాటు ఇక్కడ విచ్చేసిన జనగామ జిల్లా సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, గ్రామ శాఖ అధ్యక్షులకి, నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే మీ అందరి కష్టం వలన, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడడం వలన 9 సంవత్సరాలు ఆ యొక్క దొర గడిల్ని బద్దలు కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. సరే, దురదృష్టవశాతము జనగామలో మీరందరూ కష్టపడ్డా కూడా ఇక్కడ కొంతమంది అరచపు శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధించిన ముందు ఎమ్మెల్సీ ఉన్న వ్యక్తి దొంగ ఓట్లతో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. కానీ ఈ రోజు మనకి మరొక అవకాశం వచ్చింది. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా శాసన మండలిలో ఇప్పటికే ప్రశ్నించే గుర్తుగా కార్యకర్తకి గుర్తించే విధంగా గౌరవమైన ముఖ్యమంత్రి గారు శాసన మండలి సభ్యునిగా బర్మూల వెంకట్ కీలకంగా అవకాశం ఇచ్చారు. రేపు పొద్దున ఈ యొక్క యువకునికి ఇంకా బలం చేకూర్చాలంటే, ఇంకా రెట్టింపు స్థాయిలో సమస్యల్ని పరిష్కరించాలంటే సమస్యల పైన సంపూర్ణ అవగాహన ఉండి గత 10 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సమస్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తెలిసిన వ్యక్తి మన తీర్మార్ మల్లన్న. రేపు పొద్దున మల్లన్నని నాతో పాటు శాసన మండలికి పంపిస్తే ప్రతి సమస్య పరిష్కారానికై ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి సమస్యల్ని వివరించడానికి, ఆ సమస్యల పరిష్కారానికై ప్రజలకి మెరుగైన పరిపాలన అందరినీ చందించడానికి ఒక అవకాశం మన చేతిలో ఉంది. సుమారు జనగామ జిల్లా పరిధిలో 14,000 ఓట్లు ఉన్నాయి. ఈ 14,000 ఓట్లు ఏవైతే క్షేత్ర స్థాయి మన గ్రామ స్థాయి అధ్యక్షులు ఉన్నారో, ఆ గ్రామాల్లో ఉన్న మన యువ సైనికులు ఎవరైతే ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ యువకులు ఉన్నారో, ఆ ఓటర్ల దగ్గరికి వెళ్లి వాస్తవాలు చెప్పి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. రేపు పొద్దున Jio 46, 317 వంటి వాటిపైన కూడా శాశ్వత పరిష్కారం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి వాస్తవాలు చెప్పి 3 నెలల్లో మన పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ ప్రజా పరిపాలన ఇదే విధంగా కొనసాగాలంటే, ఈ ప్రజా పరిపాలన ఇంకా బలంగా కావాలంటే అంటే జనగామ కాన్స్టిట్యూన్సీ జిల్లా పరిధిలో ఉన్న 75% పైన ఓట్లు గ్రాడ్యుయేట్లకి వాస్తవాలు చెప్పి ఎవరికన్నా సందేహాలున్నా మల్లన్న ఎందుకంటే ఎలక్షన్స్ టైం మీద బిజీ ఉంటాడు, ప్రతాపన్న దీనికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీగా ఈ యొక్క విద్యార్థుల యువకుల పక్షాన్ని మేము పోరాటం చేస్తాం కాబట్టి నేను మీకు అందుబాటులో ఉంటా. నేను ఎమ్మెల్సీ కంటే అతిపెద్ద పదవి నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పదవి. ఆ పదవితోటి ఒక తోటి కార్యకర్తగా తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటా. మా ప్రతాపన్న కూడా ఈ యొక్క జనగామ పరిధిలో ఏదైతే యువకులకు సంబంధించి ఎక్కడే మండలాలన్నా ఏవైనా సందేహాలు ఉన్నా, ఇతర సందేహాలు 317 సంబంధించి కానీ Jio 46 కానీ ఇంకేమన్నా ఏదైతే ప్రతిపక్షాలు వాళ్ళు చేసిన తప్పులని మన పైన ఎత్తు చూపించే ప్రయత్నం చేసిన ఆ ప్రతి దానికి సమాధానం చెప్తా. ప్రతి గ్రాడ్యుయేట్ కూడా, ప్రతి ఒక్క ఎవరైతే ఓటర్ కూడా ప్రతి ఒక్క సమస్య పరిష్కరించే ఒక బాధ్యత నేను నాతో పాటు కాబోయే మరొక్కసారి ప్రతి ఒక్క కార్యకర్తకి, ఇది మనకి ఒక ఇంపార్టెంట్ ఎలక్షన్. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదు. మనం బలంగా ఉండము, మన బలం ఏందో చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉంది. ప్రతి ఒక్కరు కూడా అందుకే ఓటర్ టు ఓటర్ మీటింగ్స్ కాకుండా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి, ఏదైతే 14,000 మంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి వారి సమస్య ఏంది, వారు ఎవరికి ఓటేస్తారు, వారు మనకు ఓటు వేయరు అని చెప్పిన క్రమంలో ఏదైతే సంబంధించి ప్రతాపరెడ్డి మండలాధ్యక్షుల దృష్టికి తీసుకొని వస్తే వారి సమస్య ఏందో తెలుసుకుని ఆ సమస్య కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఆ సమస్యల్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి ఒక భరోసా కల్పించి ఆ ఓటుని మల్లమ్మకి వేయించే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్న ప్రతాపరెడ్డి గారికి,
అదేవిధంగా మా అక్క భవన కవి ఇక్కడ విచ్చేసిన తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున శిరస్సు తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ.